రాష్ట్రంలో వైఎస్ఆర్ రైతు భరోసా క్రింద 55 లక్షల మంది రైతులకు 18 వేల కోట్ల రూపాయలు 2.5 సంవత్సరాల్లో సీఎం జగన్ చెల్లించడం జరిగిందని రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ కుమార్ తెలిపారు. మంగళవారం వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు, వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం కింద రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి ఆన్లైన్ ద్వారా బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, పలువురు ప్రజా ప్రతినిధులతో కలిసి ఎంపీ భరత్ హాజరయ్యారు. అనంతరం అర్హులైన రైతులకు చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ కవురు శ్రీనివాస్, ఉంగుటూరు శాసనసభ్యులు పొప్పాల వాసుబాబు, చింతలపూడి శాసనసభ్యులు విఆర్ ఎలీజా, గోపాలపురం శాసనసభ్యులు తలారి వెంకటరావుతో పాటుగా పలువురు అధికారులు, రైతులు పాల్గొన్నారు. అన్ని రకాలుగా కూడా స్కీమ్స్ అందించే విధంగా ముఖ్యమంత్రి గారు రైతు పక్షపాతి కింద ఈ రోజున అన్ని రకాలుగా ఒక పక్కన మహిళలకి పెద్దపీట వేస్తూ, ఇంకో పక్కన బడుగు బలహీన వర్గాలకి పెద్దపీట వేస్తూ రైతుల్ని కూడా ఏ రకంగా కూడా విస్మరించకుండా అన్ని రకాలుగా కూడా రైతులందరినీ కూడా పైకి తీసుకొచ్చే కార్యక్రమం చేపడుతున్నారు. గత ప్రభుత్వాల్లో చూసాం, మనం పేపర్ తెరిస్తే రైతు అక్కడ ఆత్మహత్య చేసుకున్నాడు, ఇక్కడ ఆత్మహత్య చేసుకున్నాడు అనేది తరచూ వచ్చే వార్తలు. మరి ఇవాళ రైతులందరికీ కూడా వాళ్ళ ముఖాల్లో ఆనందం చూస్తున్నామని అంటే, ఇంత కరోనా కష్టకాలంలో, ఇంత ఈ టైంలో కూడా, ఈ పాండమిక్లో కూడా ముఖ్యమంత్రి గారు ఒక మాట అంటూ ఇస్తే మాట మీద నిలబడతారు. మరి తప్పకుండా గత ప్రభుత్వంలో బాకీలు కూడా చెల్లించుకుంటూ, పక్క మన బాకీలు చెల్లిస్తాం కాదు, గత ప్రభుత్వంలో రైతులకు వచ్చినటువంటి ఎన్నో బాకీలు పెట్టి వాళ్ళు ఆ డబ్బులు పక్క మార్గం పట్టించినా కూడా ఆ బాకీలన్నీ కూడా భుజాన్నేసి ఈ రోజున రైతులకు సంబంధించిన ప్రతి పైసానికి అప్డేట్ చేస్తూ ఒక ప్రతి పైసాని కూడా ఈరోజు రైతాంగాన్ని అందజేసిన బాధ్యత తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మా తరఫున, మా అందరూ ఎమ్మెల్యే తరఫున, మా ఎంపీ గారు ఈరోజు ముఖ్యమంత్రి కూడా హాజరయ్యేందుకు వారి తరఫున, మా కవురు శ్రీనివాస్ గారు జిల్లా వైస్ చైర్మన్ గారి తరఫున కూడా, మా రైతు చైర్మన్ గారి తరఫున అందరి తరఫున కూడా ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. 102 కానీ, 104 కానీ, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రిమ్బర్స్మెంట్, ఇంగ్లీష్ మీడియం, మరి ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం సార్, మా పేదల బిడ్డలు ఇంగ్లీష్ మీడియంలో ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి మా బిడ్డలు చదువుకుంటున్నారంటే అది కేవలం అది మీదై సార్. ఆ బూట్లు కానీ, ఆ సాక్సులు కానీ, ఆ బట్టలు కానీ మేము కొనలేని పరిస్థితుల్లో మీరే మా ఇంటికి పెద్ద దిక్కులాగా కొని మా పిల్లల్ని